విజయవాడ హైవే సాగర్ హైవే ఈ రెండు హైవేలను ఆనుకున్న ప్రాంతం ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో దాదాపు 5 లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు సగం మందికి పైగా సెటిలర్ ఓటర్సే. ఇక ఈ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుంది తదితర అంశాలన్నీ కూడా ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న మధు యాష్కి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎట్లా జరుగుతుంది సార్ ప్రచారం? గుడ్ మార్నింగ్. చాలా బాగుందండి. పీపుల్ వెక్స్ అయిపోయి ఉన్నారు ఈ బీఆర్ఎస్ యొక్క దోపిడీ ప్రబద్ధంతో. ఇక్కడ ఫిరాయింపుదార్ ఎమ్మెల్యే ఉన్నాడు. 2018లో ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అవును. సో ఇక్కడ పార్టీ ఫిరాయింపించిన దానికి ప్రజలు చాలా కక్షతో కూడా ఉన్నారు. నమ్మకం అంటే ప్రజలు గౌరవం కోరుకుంటారు, నమ్మకంగా పనిచేసే వ్యక్తిని కోరుకుంటారు, వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోరుకుంటారు. ఇప్పుడు తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి ఇక్కడ అధికార పార్టీ ఉన్నా కూడా దానికి వ్యతిరేకంగా ప్రజలు ధైర్యంగా ముందుకొచ్చాయి, ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తన వ్యక్తిగత అవసరాల కొరకు పార్టీ మారినాడు. కానీ ఏం చెప్పినాడు, ఎల్బీ నగర్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మారుతున్నా అన్నాడు. సో ప్రజలు చూస్తూ ఉన్నారు ఎక్కడ మార్పు వచ్చింది, ఏం అభివృద్ధి జరిగింది, ఎవడింటి అభివృద్ధి జరిగింది, బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేల ఇంట్ల అభివృద్ధి జరిగిందా, లేక అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం ఇంట్లో అభివృద్ధి జరిగిందా. అభివృద్ధి అంటే కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, ఎమ్మెల్యేల మినిస్ట్రీలకు 1000 కోట్ల ఆస్తులు పెంచుకోవడం కాదు కదా. పేదోళ్లకు కొత్త పెన్షన్లు లేవు, కొత్త రేషన్ కార్డు లేవు, ఉన్న వాళ్ళకి సరిగా అందట్లేదు, జీతాలు సరిగా రావట్లేదు, రోడ్లు కంపు కొడతా ఉంది, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేకుండా. మీరు మూసి పరివక ప్రాంతం తీసుకుంటే గడ్డన్నరం, చైతన్యపురి, నాగోల్ ఏరలు ఏ విధంగా ఇంకా ప్రజలు అంటే ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, చాలా ఫ్లైఓవర్లు వేసాము, రోడ్లు వేసాము, చాలా అభివృద్ధి జరిగింది, నా అభివృద్ధే నాకు నిదర్శనం, నాకు ఈసారి ఓట్లు రావడానికి అంటున్నారు. కరెక్టే, చాలా అవినీతి జరిగింది, అభివృద్ధి కాదు. ఆ ఫ్లైఓవర్లు కూడా కృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయిన డబ్బులని జీవోలతో సహా మా కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు కృష్ణయ్య గారితో ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతోటి ప్రూవ్ చేసినారు. ఎప్పుడు శాంక్షన్ అయినాయి, ఎక్కడ డబ్బులు వచ్చినాయి, అది పూర్తి అయ్యింది ఈయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో. అంటే ఫ్లైఓవర్ లేకుండా అభివృద్ధి అయిపోతుందా, డ్రైనేజ్ సిస్టమ్ మారిందా, సీవరేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయ్యిందా, రోడ్లు వేసిండ్రా, తాగునీటి సౌకర్యాలు వచ్చాయా, కొత్త రోడ్లు ఎన్నికడేశారా, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా, నీ దళిత బంధు వచ్చిందా, 2 బెడ్రూమ్ హౌసెస్ వచ్చినాయా, నందనవనం నుంచి ఎన్నో కాలనీస్ ఉన్నాయి, స్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ ఇండ్లు వచ్చినాయి, కట్టిన ఇండ్లలో కూడా వీళ్ళ మద్దతుదారులు కొన్ని రౌడీ షీట్లు ఆక్యుపై చేసుకున్నారు. అంటే టీఆర్ఎస్ కండువా వేసుకున్న వాళ్ళకి అభివృద్ధి సంక్షేమ పథకాలు 2 బెడ్రూమ్లు అందినే. అది ముఖ్యమంత్రి చెప్పింది కదా, మా ఎమ్మెల్యేలు 30% తీసుకొని దళిత బంధు రైతు బంధువులు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాటని కమిషన్లు దీన్ని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే చేస్తారని చెప్పినాడు. ఎలాంటి చర్య లేదు. నాకు బిడ్డైన కొడుకే అవినీతి చేసి జైలు పెడతా అన్నాడు. బిడ్డే కొడుకుకే కాకుండా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేల కింది నుంచి పై స్థాయి వరకు పాపం కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఎక్కడో అక్కడే ఉన్నాడు. వాళ్ళకి పదవులు లేవు, వాళ్ళకి కనీస గౌరవం లేదు. నా ముఖ్యమంత్రి ఇప్పుడు కలవడు కలవడు సార్. దీంతోపాటు తక్కువ షార్ట్ టైం దొరికింది మీకు ప్రచారానికి కూడా, అవుతుందా సార్? రూట్ లెవెల్ వెళ్ళగలుగుతున్నారా, అక్కడ సమస్యలన్నీ తెలుసుకోగలుగుతున్నారా? ప్రజలందరూ గుర్తుపడతారు కదా, నేను కొత్త కాదు కదా. అయితే పుట్టు పెరుగుడు కాకుండా తక్కువ సమయం ఉన్నా కూడా నేను 2 సార్లు నాకున్న అనుభవం, 2 సార్లు ఎంపీగా పనిచేసినాను. ఇప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో సెక్రటరీగా, స్పోక్స్ పర్సన్గా, ప్రస్తుతం తెలంగాణ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, యావత్ తెలంగాణ జరుగుతూ ఉంటాయి. సో మీలాంటప్పుడు యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇటందరు కాలేజ్ ఉన్న వాళ్ళందరూ నా ఉద్యమం చరిత్ర తెలుసు. ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకే నేను చేసిన పోరాటం గుర్తు ప్రజలందరూ గుర్తిస్తారు. ఇక్కడ తెలంగాణ మూమెంట్లో మీరు చాలా చురుగ్గా పార్టిసిపేట్ చేశారు. అంత మీరు ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసిన తెలంగాణ వచ్చిందా? రాలేదు కదా. సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సిన సంపూర్ణ సామాజిక తెలంగాణ జరగాల్సిన అవసరం ఉంది. ఏ తెలంగాణ కొరకైతే బిడ్డలు ప్రాణాలు అర్పించారో, మీలాంటి యువత యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తే భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నారు, ఇవాళ వాళ్ళు బతుకు బాజారం వాడే. బంగారమేమో కల్వకుంట్ల కుటుంబంలో సమిత బందీ అయిపోయింది, పేద ప్రజల బతుకులు మాత్రం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు కనీస ఆర్థిక సహాయం కూడా అందలే, అంత దుర్బల స్థితిలో ఉన్నారు. ఉద్యోగాలు లేక 33 లక్షల మంది విద్యార్థులు అనుమతిస్తూ ఉన్నారు. మొన్న ఒక పాప చిన్నారి ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు అయిపోయి, ఇదే కల్వకుంట్ల తారక రామారావు.